కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు మా తోపు తురుమైన నూకరాజు ఇంటూ పక్కన అందమైన రిత్విక. లెట్స్ వెల్కమ్ దెం. చీకటి పడిందా? చందమామలన్నీ ఇక్కడే ఉంటాను. చందమామ నేను రా, నక్షత్రాలు వీళ్ళందరూ. నువ్వు నక్షత్రం ఈ తోకచుక్క. మొన్న వర్షానికి అనలేదు నా డ్రైవర్, ఈ రోజు నేను ఇంటూ ఓనరు. నేను ఇంటూ ఓనరా, నాకు కష్టపడి ఇల్లు కట్టాను. ఎందుకో తెలుసా, నాకు పిల్లనివ్వండి అంటే ఇల్లుంటే పిల్లనిస్తారా అన్నారు. పిల్లని కాదు కదా, దాని తల్లిని కూడా ఇవ్వలేదు ఎవడు. ఈ ఇంటికి కూడా నేను పని మనిషిని ఎట్టుకున్నాను, అది ఎక్కడుందో ఏంటో. నువ్వు పని మనిషి అనుకున్నావు, హీరోయిన్ అనుకున్నావా? ఆయన గోలీ సోడలో గోలీ అంత లేవు, నీకెందుకే ఎంట్రీ సాంగ్? అర్థమయ్యింది, మైండ్ అనుకోకు, పైకి చెప్పుకో. అర్థమైందా? గోలీ సోడలో ఉన్న గోలీ అంత లేవు. నేను తొడగొడుతున్నావా? అది సరిగ్గా నువ్వు నన్ను రా అన్నావా? ఎందుకంటావే? అలా అలా అంటానా? అది డాన్స్. నేను డాన్స్ చేస్తే స్టూడెంట్స్ విజిల్ వేస్తారు తెలుసా? డైరెక్టర్ లేకపోతే అదే చేతు చెప్పులేస్తారు తెలుసా? అయినా ఏంటి ఎక్కువ చేస్తాను, నేను ఈ కంటెంట్ లో వానర్ నే. అయ్యారు అమ్మని అమ్మ పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. సర్లే గాని నువ్వు ఎందుకే లేటుగా వచ్చావు? అయ్యో ఏమైంది, ఏమైంది? మా తాత కన్ను మూసాడు. ఎప్పుడు? కంట్లో దుమ్ము పడినప్పుడు. కంట్లో దుమ్ము పడినప్పుడు. కంట్లో దుమ్ము పడినప్పుడు కళ్ళు మూసాడా? పొట్టాను అనుకో, వెనక్కి మళ్ళీ ఎదరకొచ్చేస్తావు చూసుకో. ఆ సర్లే గాని, ఏది ఇందాకేదో సంచి తెచ్చావు. ఏంటి? కూరగాయ. కూరగాయలా? ఇది ఎవడ ముక్కలు పెట్టాలి అటుకెళ్ళి? రేపు వచ్చేటప్పుడు కూరకు వంకాయ తీసుకురా అన్నాను. నేను అన్నది వంకాయ కాదే, వంకాయ కూర వండుకోవడానికి వంకాయలు తీసుకురా అని చెప్పాను. నువ్వు నా ఇంట్లో పనిచేస్తా, ఆ రవి ఇంటి దగ్గర ఎందుకు ఆగుతున్నావు నువ్వు? రేపు పొద్దున్న ఇంట్లో పని ఎక్కువగా ఉంది, 8 ఉండాలి అని చెప్పాను. ఫస్ట్ నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తుంటే 8 రావాలే. 8 అంటే 8 ఇల్లు కాదే, 8 గంటలకు రమ్మని అర్థం. మరి వాళ్ళ పని మనిషిని ఎందుకు తిడుతున్నావు నువ్వు? నీ గురించి లేని పని అని చెప్తుంది. అమ్మయ్యా, నా మీద పంచులు ఎత్తే వేసింది కానీ సాఫ్ట్ కార్నర్ ఉందండి. నా గురించి లేని పని ఏమని చెప్పిందమ్మా? మీరు అందగాడు, మీరు మన చోడు, అందరికి హెల్ప్ చేస్తారు అని అన్ని లేని పని చెప్పింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే బాబు నీకు షుగర్ ఉంది, తీపి పదార్థాలకు దూరంగా ఉండు అన్నారు. నువ్వెందుకు దూరంగా ఉన్నావు? నీకు షుగర్ ఉంది, తీపి పదార్థాలకు దూరంగా ఉండు. మరి డాక్టర్ పందులకి దూరంగా ఉండమన్నారు. సరే గాని నువ్వు ఇది వరకు ఇంకో ఇంట్లో పని చేసావు కదా, వాళ్ళని పని మనిషిగా తీసేశారా? నేనే వాళ్ళని ఓనర్ గా తీసేశా. నువ్వు ఓనర్ గా తీసేసావా? అమ్మాయిలు రోడ్డు పడిపోయి ఉంటారు కదా అందరూ, పొట్టి మొక్కందని ఎందుకు తీసేసావు? అసలు ఏమైంది? ఓనర్ ని చంపేశాను. ఓనర్ ని చంపేశావా? ఎందుకు చంపేశావే? ఒంటి మీద దోమలతే చంపేయమన్నారు, అందుకే ఆయన చంపేశా. ఒంటి మీద దోమలతే చంపేయంటే దోమని చంపేయాలి, ఓనర్ ని కాదే. నీకు దండం పెడతాను. అది సరే గాని, ఇంత పెద్ద ఇల్లు కట్టాను, నేను పక్కన ఉన్నాను, ఎలా ఉన్నానే? అమ్మా నీ ఇంట్లో అడుక్కునే వాళ్ళ
నీ ఇంట్లో అడుక్కుని వాడు గిడుక్కుని వాడు కాదు, ఇది నా రెక్కల కష్టమే. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి రెక్కలున్నారు కదా, ఎక్కడ మా తమ్ముడికి గ్లామర్ బండి కొందాం అనుకుంటున్నాను. ఒడ్డు పల్సర్ బండి కొను. పల్సర్ కొన్నా? ఏ బాగుంటదా అసలు పల్సర్ బండి? లీటర్ కి ఎంత ఇస్తుంది? అది ఎంత ఇవ్వరు మన మీద 70 రూపాయలు ఇచ్చి పెట్రోల్ కొట్టించుకోవాలి. నాకు కొంచెం ఇదిగా ఉంది, కాఫీ తీసుకురాపు. మామూలు కాఫీ తెచ్చో, నేను అడిగింది బ్లాక్ కాఫీ. మీరు బ్లాక్ గానే ఉన్నారుగా, మీరు బ్లాక్ గానే ఉన్నారుగా, తాగండి బ్లాక్ కాఫీ. ఎక్కువ చేస్తున్నావు ప్రతిదానికి, అసలు ఏముండవి ఇవ్వాలయ్య? ఇప్పుడు దొండకాయ, ఎప్పుడు ములక్కాయ, ఎప్పుడు ఏంటి అన్ని ఎప్పుడులే వండావు? పొద్దున్నేజ్ వద్దు, ఈ రోజు ఫ్రైడే అని చెప్పాను. అందుకే అన్ని ఫ్రైడే ఫ్రైడే ఉందా? పొద్దు నుంచి అన్ని నాకే పెడుతున్నావు. మన ఇంట్లో కుక్క ఏమన్నా తిన్నదా? ఇప్పుడే అట్టి పండు తిని తీసేసింది. ఇంకొకసారి నన్ను కుక్కకి ఎక్కన్నావు, నేను పళ్ళని తీసేసి వెళ్ళిపో, వెళ్ళిపో నా ఇంట్లో ఉండి అన్న. ఇలా ఉంటుంది అన్న. అది వీళ్ళ కంటెంట్. 100% నవ్వులు నూకరాజు అండ్ రిత్విక.